డ్రోన్లు ఈ మధ్యకాలంలో పబ్లిక్లో అందరికీ కనబడి వినబడినటువంటి మనం ఇప్పుడు సాధారణంగా పెళ్ళిళ్ళకి వీడియోలు తీసుకునేటువంటి వాళ్ళు కొత్త మోడల్లో అలాగే రాజకీయ నాయకుల కార్యకలాపాలని ఓ చిన్న సైజు హెలికాప్టర్ లాగా కనిపించేటువంటిది అట్లాగే రిమోట్ బొమ్మలాగా కనిపించేటువంటిది గాల్లో ఎగురుతా ఆ ప్రాంతం మొత్తాన్ని వీడియో షూట్ చేస్తే అది ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనూ అది మొత్తం రికార్డ్ చేసుకుంటూ క్వాలిటీ అద్భుతమైనటువంటి వాటికి పనికి వస్తుంది అది మనకి ఆ రూట్లోనే తెలుసు ఆత్మాహుతి డ్రోన్లు అనే పదం విన్నామా ఇది ఇజ్రాయెల్ గురించినటువంటి వ్యవహారాలు తెలిసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటంటే ఈ డ్రోన్లను చివరికి యుద్ధానికే వాడేస్తున్నారు ఎక్కడైనా శత్రువు అవతలున్నటువంటి వాడి దగ్గరికి ఇప్పుడు అమెరికా మానవరహిత రహిత విమానాలని ప్రయోగించినటువంటి తరహాలో వీళ్ళు డ్రోన్లను వాడుతున్నారు ఈ డ్రోన్లో ప్లేస్ అలాగే పర్సన్ ఫిక్స్ చేస్తే డైరెక్ట్గా దాన్ని వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తుంది అట్లాంటి సిస్టంతోనే ఈ మధ్య కాలంలోనే తమని సవాల్ చేసినటువంటి ఒక నాయకుడిని కాల్చి చంపింది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ అద్భుతంగా వాడతారు అట్లాంటి టెక్నాలజీలో ఇంకొక కీలకమైనటువంటి మైలు రాయి ఏంటంటే ఈ మధ్యన వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ మధ్యనే దాదాపుగా వాళ్ళు రెండు మూడేళ్ల నుంచి వాడుతున్నారు హరోప్ డ్రోన్ అనేటువంటిది ఇది నౌకల నుండి ప్రయోగిస్తారు ఈ నౌక నుంచి దగ్గరలో ఉన్నటువంటి చోట ఎక్కడో శత్రు నౌక ఉందని తెలిసినప్పుడు వాళ్ళకి దగ్గరలోకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఆత్మాహుతి డ్రోన్ అని ఎందుకంటారంటే దీంట్లో కావలసినటువంటి బాంబింగ్ మెటీరియల్ అంతా ప్రొజెక్ట్ చేయొచ్చు ఏర్పాటు చేయచ్చు చేస్తే ఇది తొమ్మిది గంటల పాటు ఆ తనకు నిర్దేశించిన పరిధిలో తిరుగుతుంది తిరిగి అదే ఐడెంటిఫై చేస్తుంది దానికి ఇచ్చినటువంటి ఏ పాయింట్స్నైతే మెన్షన్ చేశారో ఆ పాయింట్స్కి సంబంధించిన లక్ష్యాన్ని అదే నిర్దేశించుకుని ఆ నౌక మీదకెళ్ళి దానికి అదే ధ్వంసం అయిపోతుంది అది పేలుతూ మొత్తాన్ని నాశనం చేస్తుంది ఈ డ్రోన్లని కొత్తగా ఇజ్రాయెల్ ఇండియాకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఇవి మొదటి దశలో ఒక తొమ్మిది డ్రోన్లు రాబోతున్నాయి ఆ తర్వాత పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇండియా సిద్ధపడింది భారత రక్షణ రంగానికి ఇది ఒక కీలకమైనటువంటి కలికితు రాయడంలో అతిశయోక్తి లేదు ఒక మంచి డిఫెన్స్ స్ట్రాటజీకి మనకి మిత్రదేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి సహకారం అని చెప్పచ్చు